బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ నితిన్ గురించి తెలుసుకుందాం. నితిన్ తెలుగు సినిమాలో ప్రముఖ నటుడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో సినీ డిస్ట్రిబ్యూటర్. అప్పటి తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్కి చెందిన నితిన్ తెలంగాణ ప్రాంతం నుంచి చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన నటులు ఒకరిగా తరచూ వ్యవహరించబడుతూ ఉంటాడు. తేజ దర్శకత్వంలో విడుదలైన జయం సినిమాతో తెరంగేట్రం చేసి దిల్ సాయి ఇష్క్, గుండెజారి గల్లంతైంది లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి లవబాయ్గా మంచి పేరు తెచ్చుకున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సినీ పంపిణీదారులు కావడంతో ఇంట్లో ఎప్పుడూ కూడా సినీ వాతావరణం మధ్యనే పెరిగాడు. ఎలా నచ్చిన సినిమాని కనీసం 2-3 సార్లు అయినా చూసేసేవాడు. చిన్నప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ అతని అభిమాన నటుడు. అలాగే ఏ కరుణాకరం దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వచ్చినటువంటి తొలి ప్రేమ సినిమా చూసి తనకు కూడా నటించాలనే కోరిక కలిగిందట. కరుణాకర్ కూడా తన తండ్రికి మంచి స్నేహితుడు కావడంతో తరచూ వాళ్ళ ఇంటికి కూడా వస్తూ పోతూ ఉండేవాడన్నట్టు తెలుస్తోంది. ఇక ఒకరోజు తన స్నేహితులతో కలిసి నువ్వు నేను సినిమా చూడడానికి వెళ్ళాడట. అక్కడ ఆ సినిమా దర్శకుడు తేజ అతన్ని చూసి జయం సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారట. నట శిక్షకుడు ఎన్జి భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నారు. 2002 విడుదలైన జయం సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సాయి సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. 2005 నుంచి 2011 దాకా వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. 2012 వచ్చిన ఇష్ సినిమాతో మళ్ళీ విజయాల బాట పడ్డాడు నితిన్. జయం వెంకట్ భారత్ ఫిల్మ్ అవార్డ్, నూతన తెలుగు నటుడు అవార్డును అందుకున్నారు. 2003 దిల్ సీనుగా, అలాగే 2003 సంబరానికి, 2004 శ్రీ ఆంజనేయం, 2004 సాయి, 2005 అల్లరి గుల్లోడు, 2005 ధైర్యం, 6 రామ్, 7 టక్కరి, 2008 ఆటాడిస్తా విక్టరీ హీరో, 2009 ద్రోణ రెచ్చిపో, 2010 సీతారాముల కళ్యాణం లంకలు, 2011 ఏష్, అలాగే గుండెజారి గల్లంతైంది. ఇలా వరుసగా ఆయన సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక రీసెంట్గా ఆయన చేసిన ఆ కూడా మంచి హిట్ అయింది. ఆ తర్వాత లై, శ్రీనివాస కళ్యాణంలో అంతగా ఫలితాలు రాలేదు. ఇక 2019 భీష్మ సినిమాతో కొన్ని రోజుల్లో మన ముందుకి రాబోతున్నారు. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ఏదో ఒక రకమైనటువంటి అద్భుతమైన అప్డేట్ అందిస్తూనే ఉంటారు. మరి లేటెస్ట్గా నితిన్ సరికొత్తగా రాబోతున్నటువంటి భీష్మ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేశారు. ఇది ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్గా నిలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.